గెలిపే ముఖ్యం, కేంద్రానికి గులం అవుతాం. బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేనల పార్టీల యొక్క మైండ్ గేమ్ ఇప్పుడు అది నడుస్తూ ఉంది, ట్రెండింగ్లో నడుస్తూ ఉంది, ఆలోచనలకు పదును నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము ఏర్పడుతున్నటువంటి రాజకీయంలో కలుస్తున్నటువంటి సమీకరణాలను బట్టి చూస్తే మైండ్ గేమ్ మాత్రమే జరుగుతుంది. 2024 కోసం మైండ్ గేమ్. ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధిష్టానంతో జేపీ నడ్డాతోనూ మరియు అమిత్ షాతోనూ కలవడం ఒక మైండ్ గేమ్ సంతరించుకుంది. అది బీజేపీ మైండ్ గేమ్ కానీ, తెలుగుదేశం మైండ్ గేమ్ కానీ, ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ, జనసేన, ఏ పార్టీ అయినా మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. ముఖ్యంగా మైండ్ గేమ్ ఆడుతున్నది బీజేపీ. ఎందుకంటే ఈ యొక్క పిలుపు నారా చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ పిలిచినా, అధిష్టానం పిలిచినా, తెలుగుదేశం కావలసి వెళ్ళినా, సో ఏమి జరిగినా మొత్తానికి ఒక మైండ్ గేమ్ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతోనూ మరియు కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ కలవడం ఇక మైండ్ గేమ్, బీజేపీ మైండ్ గేమ్ సంతరించుకుందని చెప్పవచ్చును. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పార్టీలు బీజేపీకి గులాం అవుతున్నాయి, కేంద్రానికి గులాం అవుతాం. ఎలా, హౌ, ఎట్లా అంటే, వైఎస్ఆర్సీపీ పొత్తులో లేకపోయినా 2019 నుంచి తన కార్యక్రమాల కోసం, తన కేసుల కోసం, తన అవసరం కోసం పార్టీకి గులాం అయిపోయింది బీజేపీకి అని చెప్పవచ్చును. సో అదేవిధంగా తెలుగుదేశం 2018లో ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాలేదని విభేదించి 2014లో కలిసి పోటీ చేసి గెలిచినా కూడా 2018లో బీజేపీకి దూరం అయ్యారు. అదేవిధంగా జనసేన కూడా దూరమై మళ్ళీ తనకి బీజేపీతో పొత్తు అని చెప్పారు, కానీ కలిసి పోరాటాలు చేసిన దాఖలాలు లేవు, అది అక్కడ ఉంచేస్తే. సో 2019లో టీడీపీ, బీజేపీ, జనసేన ఓడిపోవడానికి కారణాలు ఒంటరిగా పోటీ చేయడం వలన అని ఒక కారణం చెప్పవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ గెలవడం పట్ల ఆ ఫ్యాను గాలి, ఒక్క ఛాన్స్ అనే ఒక మంత్రం వలన అనేక రాజశేఖర రెడ్డి క్రేజీ వలన గెలిచిన దాఖలున్నాయి. వీరు విడిపోవడము ఒక ప్లస్ అయితే, రాజశేఖర రెడ్డి బొమ్మ ఒకటైతే, జగన్ పై పెట్టిన కేసులు, జగన్ పై వేసిన చిత్రహింసలు అన్నీ కూడా కలిసి వచ్చి ఒక ఛాన్స్ 2019లో వైఎస్ఆర్సీపీకి వరించిందని చెప్పవచ్చును. సో ప్రస్తుతము మైండ్ గేమ్లో భాగంగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో గెలిచే స్తోమత లేదు. ఓన్లీ 6% మాత్రమే 2019లో ఓటింగ్ చూపగలిగింది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలవకపోయినా అక్కడున్న ఎంపీలు లోక్సభ స్థానాలు కేంద్రానికి సపోర్ట్ ఇవ్వగలిగితేనే బాగుంటుంది. ఎందుకంటే మన కర్ణాటకలో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం వలన బీజేపీకి కాస్త గుండెలో వణుకు పుట్టినట్టయింది. అందుకోసమే మైండ్ గేమ్ ఆడుతూ బాబును కేంద్రానికి పిలిపించగలిగింది. బాబు ఈ ఆంధ్రప్రదేశ్లో శత్రువులు ఎవరు ఉండకూడదు. వైఎస్ఆర్సీపీ అయితేనేముంది, తెలుగుదేశం అయితేనేముంది, జనసేన అయితే. సో మొత్తానికి ఎవరు గెలిస్తే నాకేంటి, కేంద్రానికి బీజేపీకి నాకు ఉపయోగం ఉండాలనే ధోరణితో ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనుకోవచ్చును. సో ఈ విధంగా పొత్తులు బహిర్గతం బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు బహిర్గతం చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది బీజేపీకి అయితే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అనేక కేసులు, అనేక ఇబ్బందులు, రాష్ట్ర కోసం కావలసిన అవసరాల కోసం ఇప్పుడున్నట్లుగానే స్తబ్దతగా ఉండి, అంతర్గతంగా ఉండి సపోర్ట్ ఇస్తూ ముందుకెళ్లే అవకాశం ఉంది.
అటువంటప్పుడు ఆ మూడు పార్టీలకు ఆ రెండు పార్టీలకు జనసేన తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చినా కూడా అంతర్గతంగా వైసీపీతో ఉంటూ 2024లో జరగబోయే ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క లోక్సభ స్థానాలు ఎవరు గెలిచినా నాకేంటి, సపోర్ట్ మాత్రం బీజేపీకి ఉండాలనే ధోరణితో ముందుకెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఒక మైండ్ గేమ్ మాత్రమే, ఈ పార్టీల మైండ్ గేమ్. యాక్చువల్ గా అంటే తెలుగుదేశంకు తెలుగుదేశం జనసేన కలిస్తే గెలిచే ఛాన్స్ ఉంది. వీటికి ఏంటి అవసరం బీజేపీతో అంటే, వ్యవస్థల యొక్క ఆధీనం, ఐఎస్ ఐపీఎస్ ల బదిలీలు, ఐఎస్ ఇలాంటి సపోర్ట్ కోసమే ఈ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీతో పొత్తు కోసం ఊపిరిలాడుతుంది తప్ప ఎటువంటి కారణాలు లేకపోవచ్చు. సో బీజేపీ మైండ్ గేమ్ అది అయితే, తెలుగుదేశం జనసేన మైండ్ గేమ్ పొత్తులు మాత్రమే, దానికి కేంద్ర సపోర్ట్ మాత్రమే. వైఎస్ఆర్సీపీ తెలిసిన విషయమే, ఎందుకంటే సపోర్టు మాత్రమే కావాలి. ఏపీలో మాత్రం ఒంటరిగా పోటీ చేసి నేను గెలుస్తానే ధీమాతో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మైండ్ గేమ్ పార్టీల సెక్యూరిటీ కోసం, పార్టీల మనగడ కోసం ఈ యొక్క మైండ్ గేమ్ అన్నది ఆడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ 2024 జరగబోయే ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని మైండ్ గేమ్ మాత్రమే మొదలైంది. ఈ మైండ్ గేమ్ వలన వైసీపీకి ఉపయోగమా, తెలుగుదేశానికి ఉపయోగమా, బీజేపీకి కేంద్రంలో ఉపయోగమా, జనసేనకు తెలుగుదేశం పొత్తులో ఉపయోగమా, వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కానీ ఈ పొత్తుల్లో భాగంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఎలాంటి సమీకరణాలు వెలువడతాయో చూడాల్సిన పరిస్థితి. పొత్తులైతే క్లారిటీగా లేవు, బట్ కలయికలు మాత్రమే. కానీ ఈ యొక్క విశ్లేషణలు మాత్రం పూర్తి అంతా ఇంత కాదు, చాలా రకాలుగా విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పొత్తుల్లో భాగంగా ప్రస్తుతమైతే జనసేన బీజేపీ పొత్తు ఓకే, కానీ తెలుగుదేశంతో ఇంకా ఖరారు కాలేదు. ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో, పొత్తు ఉన్నట్లయితే సీట్ల సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సిన పరిస్థితి. కానీ బీజేపీకి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా అవసరం. తెలంగాణలో తన మనుగడ కాదు, గెలిచే స్తోమతల కోసం పోరాడుతున్నాయి. కాబట్టి అధిక ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి పొత్తు పెట్టుకోవడమే మంచిదనే యోచనలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకోసమే ఈ యొక్క కలయిక, అందుకోసమే ఈ భేటీ. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత బీజేపీ అంతర్మతంలో భాగమే ఈ భేటీ అని చెప్పవచ్చును. సో ఏది ఏమైనప్పటికీ ఈ పొత్తులు, ఈ యొక్క సమీకరణాలు గురించి మీ యొక్క అభిప్రాయాన్ని క్షుణ్ణంగా తెలియజేయండి. బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది, జనసేన ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది, తెలుగుదేశం ఎలాంటి పరిస్థితుల్లో పొత్తును కావాలనుకుంటుంది, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎటువంటి పొత్తు లేకుండా ముందుకెళ్లే ఛాన్స్, ఒంటరిగా వెళ్లే ఛాన్స్ ఉండడం కాబట్టి దాన్ని బట్టి కూడా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఏది ఏమైతేనే ఉంది, వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.